వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ మండే రోజు నేను లేచేసరికి లవిత్ వచ్చేసి నాకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాడు ఇంకా సూర్యుడు వచ్చాడు నేను ఇంత ముందుకే లేచాను అండి ఇక్కడ కొంచెం లేట్గా లేస్తున్నాను సిక్స్ థర్టీ సెవెన్కి అలాగా నేను లేచేసరికి ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చేసింది అండి చూసారా చాలా ఎర్లీగా ఇంకా మార్నింగే వచ్చేసింది అండి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని ముదలు పెట్టుకొని ఇంకా అమ్మకు వచ్చేసి ఏదో చెప్తా ఉంది స్టోరీగా ఇంకా మొన్న చాతన కాలేదు జ్వరం వచ్చింది అనేసి చెప్తా ఉంది అండి అమ్మమ్మ కూడా చాలా ఖరాబ్ అయింది మొన్నటిదాకా వేరేగా ఉండేది ఇప్పుడు వేరేగా అనిపిస్తుంది నాకు కూడా ఇంకా నేను లేచేసరికి దాదాపు మా అమ్మ పిల్లలిద్దరికీ పాలు కాగబెట్టి ఇంకా అందులో హార్లిక్స్ వేసి ఇస్తుంది అండి అలాగే ఈరోజు కూడా పాలు తాగబెట్టింది ఇంకా అందుకే నేను పోస్తా ఉన్నాను ఇంకా కొన్ని అమ్మమ్మ కూడా పొయ్యమనేసి అడిగింది పాలు మా అమ్మమ్మ వచ్చేసి చిక్కటి పాలు తాగదు అండి సగం పాలు వేసుకొని అందులో ఇంకా గోరువెచ్చని వాటర్ వేసుకుంటుంది అన్నట్టు కొంచెం పల్చగా తాగుతుంది చాయ్ తాగదు పాలు తాగుతూ ఉంటుంది దగ్గొస్తుంది అనేసి పాలల్లో కొద్దిగా షుగర్ వేశాను లైట్గా ఇంకా కలిపేసి ఇచ్చాను అండి అందుకే స్పూన్తో కలుపుకుంటా ఉంది చూసారా కెమెరా పెట్టాను కదా కెమెరా రన్ అవుతూ ఉంది చూస్తూ ఉంది అన్నట్టు కెమెరాలో కనిపిస్తుంది అనేసి ఇంకా మా అమ్మమ్మ మగుణం కూడా ఒక తీరుగా చెప్పాలి అంటే చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది అండి ఇంకా పాలు స్పూన్తో తాగుతూ ఉంది పిల్లలు తాగినట్టు చూసారా పల్చగా తాగుతుంది అన్నట్టు పాలు ఎందుకంటే దగ్గు వస్తుంది అనేసి దానికి షుగర్ వేసి కంపల్సరీ ఇవ్వమంటుంది కొద్దిగా అయినా వేయమంటుంది పల్చడి ఒట్టిపాలు తాగదు అండి దగ్గొస్తుంది అనేసి ఇంకా నేనే కొద్దిగా వేసి ఇచ్చాను ఇంకా పిల్లలకు కూడా పాలు కలిపేసి ఇచ్చాను తర్వాత ఆకలి అవుతుంది అనేసి అంటుంది ఎందుకంటే ఈరోజు మండే కదా మండే రోజు మా అమ్మమ్మకు వచ్చేసి ఫాస్టింగ్ అండి ఒక్క పొద్దు అంటారు కదా ఒక్క పొద్దుంది అందుకోసం ఇంకా రాగానే కొంచెం ఉప్మా చేసి ఇవ్వమన్నది అందుకోసం అమ్మ ఎల్లిగడ్డ దంచుతూ ఉంది అండి ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఇంకా ఉప్మా చేయడానికి అన్నీ రెడీ చేసామండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇంకా ఎల్లిగడ్డ అన్నీ తర్వాత స్టవ్ మీద వచ్చేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ ఆయిల్ వేసి ఉప్మా ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ వచ్చేసి ఇంకా ఉప్మా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో ఛానల్లో చూపించాను ఫ్రెండ్స్ మీరు కావాలి అంటే చూడండి చాలా ఈజీ మెథడ్ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది దీనికి ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా అందరికీ బౌల్లలో వేసిస్తున్నాను ఫస్ట్ అయితే మా అమ్మమ్మకు వేసిస్తున్నాను అలాగే మా సైడు ఫాస్టింగ్ ఉంటే కొంతమంది ఏంటి అంటే స్నానం చేయకముందే టిఫిన్ లాంటిది చేసేస్తారు అండి టీ తాగడం టిఫిన్ లాంటిది చేసేస్తారు తర్వాత ఇంకా స్నానం చేసి ఒక్క పొద్దుంటారు అన్నట్టు ఇంకా అమ్మమ్మ కూడా అలానే ఇంకా నేనైతే మాడిపోయింది వేసుకున్నానండి ఉప్మా వచ్చేసి నాకు చాలా ఇష్టం వర్షిత్కి నాకు కాకపోతే మాడిపోయిన ఎక్కువగా తినకూడదు క్యాన్సర్ వస్తుంది అనేసి మొన్న ఒకరు కమెంట్ పెట్టారు అది నిజమేనా కాదో నాకు కూడా తెలియదు కానీ కానీ నమ్మాలి కదా అండి ఇంకా అందరం కలిసి ఉప్మా తింటా ఉన్నాము ఇలా మెత్తగా చేస్తుంది అమ్మ వచ్చేసి మా అమ్మమ్మకి బాగా నచ్చుతుంది ఇంకా ముచ్చట చెప్పుకుంటూ ఉప్మా తింటా ఉంది ప్రతిసారి అమ్మమ్మ వచ్చినప్పుడు కొత్త టాపిక్ తీసుకొని వస్తుంది ఏదో ఒకటి ఆ టాపిక్ గురించి చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది మా అందరి మధ్యలో కూడా అంటే వాళ్ళ ఊరు విషయాలు చెప్తూ ఉంటుంది అండి అంతే పెద్దగా ఏమీ లేదు ఇంకా అందరం కూసం తింటున్నాము అమ్మ వచ్చేసి లవిత్కి పైన కూర్చొని తినబెట్టింది అందుకే ఇంకా పైన కూర్చొని తింటుంది ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఓకేనా నాకు ఉప్మా వచ్చేసి ఎక్కువగా తినబుద్ధి కాదు మాడిపోయింది అయితేనే కొద్దిగా తినబుద్ధి అవుతుంది మరీ ఎక్కువగా తినబుద్ధి కాదు ఇంకా ఉప్మా తిన్న తర్వాత నేను వచ్చేసి టీ పెట్టానండి ఇంకా అమ్మ నేను టీ తాగుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చే నుంచి నాకు ఎందుకో తెలియదు కానీ కెమెరాలో చూసుకుంటే ఫేస్ అంతా ఖరాబ్ అయినట్టుగా అనిపిస్తుంది పింపుల్స్ అవుతున్నాయి బ్లాక్ మార్క్స్ లాగా అవి ఏర్పడతా ఉన్నాయి అండి ఎందుకో తెలియదు ఇక్కడ మాత్రం చాలా చాలా ఉబ్బరిస్తుంది అలాగే చాలా హీట్ ఉందండి ఇక్కడ వాతావరణం వచ్చేసి ఇంకా ఉప్మా తిన్న తర్వాత నేను బీట్రూట్ జ్యూస్ చేశాను అండి అమ్మమ్మ కూడా కొద్దిగా పోసిచ్చాను బీట్రూట్ జ్యూస్ అందులో షుగర్ వేసుకొని తాగుతుంది ఇది ఏంటి అనేసి అడుగుతా ఉంది అడిగితే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేసి చెప్పాను షుగర్ వేసి ఇవ్వగానే మా అమ్మమ్మకు నచ్చింది ఫస్ట్ నచ్చలేదు అంటే ఫస్ట్ చప్పచప్పగా ఉంటుంది కదా అందుకే నచ్చలేదు ఇంకా ఇది తాగితే బ్లడ్ పుడుతుంది అనేసి మా అమ్మ చెప్పినాకొద్దీ అమ్మమ్మ తాగింది అండి ఇంకా తాగిన తర్వాత స్నానానికి వాటర్ పెట్టాను అమ్మమ్మ కోసం పెట్టిన తర్వాత ఇంకా అందరం కూర్చొని ముచ్చట పెడతా ఉన్నామండి లచ్చమ్మతోని ఇంతలోపు లచ్చమ్మ కూడా వచ్చేసింది వంట చేసి లచ్చమ్మ మార్నింగ్ పాచి పని చేసుకొని ఇంకా వంట చేసుకొని అప్పుడప్పుడు ఇలా మా ఇంటికి వచ్చి ఇంకా ముచ్చరు పెడతా ఉంటుంది అందరం ఇలానే ఉంటాము దాదాపు ఇంట్లో పని చేసుకొని ఇంకా అందరం కూర్చొని ముచ్చరు పెట్టుకుంటామండి ఊర్లలో అందుకే నాకు హైదరాబాద్ వస్తే బోర్ కొడుతుంది ఇక్కడ అందరూ ఉంటారు కదా మంచిగా అనిపిస్తుంది పని కాగానే అందరూ ఇంకా ఒకరింట్లకొకరు వెళ్ళి అప్పుడప్పుడు ఇలా ముచ్చరు పెట్టుకుంటారు ముఖ్యంగా లచ్చమ్మ మేమైతే చాలా తొందరగా అంతా చేసుకొని వచ్చి ముచ్చట పెట్టుకుంటాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బెండకాయ చారు చేసింది అండి అమ్మ ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఆర్టీ తెలంగాణ వంటలు షేర్ చేశాను ఇంకా బెండకాయ కర్రీ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టింది అలాగే బెండకాయ చారు కూడా రెడీ అవుతూ ఉంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి బెండకాయ చారు అంటే అందుకోసం ఇంకా బెండకాయ చారు కూడా తొందరగానే అయిపోయింది ఇంకా పెండుగ అయిపోయింది నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యాను పిల్లలు కూడా అందరూ రెడీ అయ్యారు ఇంకా అందరం కలిసి లంచ్ చేస్తూ ఉన్నాము అండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఫేస్ టవల్తో తోడ్చుకోను ఫ్రెండ్స్ అందుకే ఫేస్ కొంచెం మీకు ఇప్పుడు గ్లోగా కనిపిస్తుంది చూసారా అలా మన ఫేస్కి మనం కడుక్కున్న వాటర్ మొత్తం ఎగ్గితేనే బాడీకి ఫేస్కి ఫేస్ అనేది స్కిన్ అనేది గ్లో వస్తుంది ఇంకా ఎందుకో తెలియదు నాకు ఈరోజు పచ్చడి వేసుకోవాలి పచ్చడి వేసుకొని తినాలి అనిపించింది అండి ఇంకా బెండకాయ చారు కంటే ముందుగా అందుకే పొరుస మామిడికాయ తొక్కు ఉంది ఫ్రెండ్స్ అది వేసుకొని తింటున్నాను ఎందుకో నాకు చూడగానే తినాలి అనిపించింది అండి అందుకే ఫస్ట్ ఇంకా పచ్చడి వేసుకొని తింటున్నాను లవిత్కి వచ్చేసి మా అమ్మ అన్నం ఉంది అమ్మ వచ్చేసి ఇంకా తినలేదు ఫస్ట్ లవిత్కి తినిపించి తర్వాత అమ్మ తినిపి తింటుంది ఇది బాగా అలవాటైపోయింది అమ్మ కూడా ఎందుకంటే వానికి ఆకలి అవుతుంది అంటాడు అందుకోసం ఇంకా ఎర్లీగా తినిపిస్తుంది అండి అమ్మమ్మ కూడా అన్నం వేసింది ఇంకా అమ్మమ్మ వచ్చేసి అక్కడ కూర్చొని తింటా ఉంది అండి చాలాసేపు అయింది అమ్మమ్మకు అన్నం వేసి కాకపోతే మా అమ్మమ్మ చాలా లేట్గా తింటుంది మెల్లగా కలుపుకుంటూ అవన్నీ సుధరాయించుకుంటూ అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ పక్కకు పెట్టుకుంటూ మెల్లిగా తింటుంది ఇంకా నేను ఫస్ట్ పచ్చడితో తిన్న తర్వాత బెండకాయ చారు వేసుకొని తిన్నానండి తర్వాత కానీ నాకు ఎందుకో తెలియదు కానీ పొరుస్త బాగా నచ్చింది అండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డబ్బాలో ఎర్రగా అనిపించేసరికి తినాలి అనిపించింది ఇంకా తిన్న తర్వాత ఇంకా లవిత్ వచ్చేసి మళ్ళీ టీవీ చూడడం స్టార్ట్ చేశారు టీవీ వచ్చేసి మొన్న ఖరాబ్ అయినట్టు అనిపించింది మళ్ళీ ఇంకా మా ఊరి డిష్ అతను ఉంటారు కదా అతను వచ్చి ఒకసారి సెట్ చేయగానే మళ్ళీ సెట్ అయిపోయిందండి ఒక వైర్ ఏదో మిస్టేక్ అయింది అది వచ్చి సెట్ చేసి వెళ్ళారు ఇంకా అప్పటి నుంచి టీవీ వస్తుంది టీవీ వచ్చిన కానీ మా పిల్లలు కూడా చాలా సతాయిస్తూ ఉన్నారు అండి టీవీ అయితే ఇంకా ఎక్కువగా సతాయించారు ఇంకా మేము అందరం ఇలా కూర్చున్నాము ఇంకా అమ్మ స్నానానికి వెళ్దాం అని అనుకునేసరికి లచ్చమ్మ వచ్చేసి కేసీఆర్ ఇచ్చిన చీర పట్టుకొని వచ్చింది అండి అమ్మ చూస్తూ ఉంది వెంటనే ఎలా ఉంటుందో ఏంటో అనేసి సోమవారం నుంచి స్టార్ట్ చేశారండి కేసీఆర్ ఇచ్చిన చీరలు అందరికీ ఇవ్వడం బతుకమ్మ చీరలు చీరలు మాత్రం ఘోరంగా అనిపించాయి నాకైతే అస్సలు నచ్చలేదు అండి ఇవి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా తెలియదు అంటే అందరికీ ఒక్కొక్క రకంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అంటే కొంతమందికి వేరే కలర్లు కొంతమందికి నచ్చిన కలర్సు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి మంచి మంచివి తర్వాత వేరే వాళ్ళకు వేరే వేరేవి అన్నీ చిందర వందరగా ఉన్నాయి నాకైతే ఏం అనిపించలేదు ఇంకా బయటకి చూస్తేనేమో గ్రీన్ కలర్ ఉంది కదా అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇంకా లోపల వచ్చేసి పింక్ కలర్ వచ్చింది చూసారా ఇంకా పర్లేదు లచ్చమ్మ చీర బాగానే వచ్చింది అనేసి నాకు అనిపించింది ఇంకా ప్రతి ఏడాది ఇస్తానే ఉన్నారు కదా కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమంది పక్కకు పెడుతున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇంకా మా అమ్మ వచ్చేసి టూ త్రీ టైమ్స్ కట్టుకొని బొంతలు కుట్టించింది మాకైతే ఈ కేసీఆర్ చీరలు పాతవి ఇంకా బార్డర్ వచ్చేసి ఈ లచ్చమ్మకు ఇలా టూ టైప్స్ బార్డర్ వచ్చాయి రసగుల్ల బార్డర్ లాగా వచ్చాయండి ఒకటి బార్డరు పైన ఒకటి బార్డర్ వచ్చాయి ఇంకా లచ్చమ్మ ఇస్తురని చెప్పగానే తొందరగానే వెళ్ళింది అందరూ వెళ్ళారు ఇంకా అమ్మ కూడా తర్వాత వెళ్దాం అనేసి అనుకుంది అండి చీర అంతా విప్పి చూసాము ఏమైనా డ్యామేజ్ ఉందా లేకుంటే కరెక్ట్గా ఉందా అనేసి విప్పి చూసాము తర్వాత ఇంకా లచ్చమ్మ వచ్చేసి చీరను భర్త పెట్టుకుంటా ఉంది ఇవి ఎంతమంది కడతారు అనేది నాకు కూడా తెలియదు పోయిన సంవత్సరం అయితే చాలా మంది చిన్న బతుకమ్మ కట్టుకున్నారట ఇక్కడ ఈ సంవత్సరం మరి కట్టుకుంటారా లేదా అనేది చూడాలి దాదాపుగా ఎవరు కడతలేరండి కొంతమంది ఇంకా పర్లేదు అనుకుంటున్నారు కొంతమంది ఏమో వద్దు ఇట్లాంటి చీరలు ఎందుకు అనేసి కొంతమంది అనుకుంటున్నారు ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా ఫ్రెండ్స్ ఏమీ చెప్పలేము అందుకోసం ఇంకా లచ్చమ్మ కూడా తీసుకొచ్చుకుంది తీసుకొచ్చుకొని పెట్టుకుంది ఇంకా లచ్చమ్మ తీసుకొచ్చుకున్న తర్వాత అమ్మ కూడా చీర తీసుకురావడానికి వెళ్తుంది అండి అమ్మకి ఎట్లాంటి చీర వస్తుందో నాకు కూడా తెలియదు ఇంకా ఆధార్ కార్డు కంపల్సరీ ఫోన్ నెంబర్ తర్వాత రేషన్ కార్డ్ కావాలట చీరే రావాలి అంటే మా వారిది గవర్నమెంట్ పోలీస్ జాబ్ కాబట్టి మాకు రాదు అండి మాకు రాదు మేము చేయబట్టి మా అత్తమ్మకు కూడా రాదు ఫ్రెండ్స్ ఇంకా అందుకే మా అమ్మకు వస్తుంది మా వద్దకు ఇంకా రేషన్ కార్డు రాలేదనుకుంటా అందుకే రాలేదు అందుకే వద్ద తీసుకెళ్ళట్లేదు ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి పిల్లలకు థమ్సప్ కావాలి థమ్సప్ తాగబోతుంది అనేసి చెప్పింది అందుకే థమ్సప్ తెప్పించాము చిన్న బాటిలు ఇంకా అమ్మ వచ్చేసి చీర తీసుకురావడానికి వెళ్తుందండి ఇంకా లచ్చమ్మ వచ్చేసి ఇక్కడ కూర్చుంది నాతోని ఇంకా చీరలు అందరు తీసుకొచ్చుకుంటా ఉన్నారు అందుకే అందరి చూస్తూ ఉన్నాము అంటే ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇచ్చారు ఎవరికి ఎలాంటి ఇచ్చారు అనేసి మేము ఇక్కడ ఒక చిన్న ఏమంటారు క్వశ్చన్ లాగా కూర్చున్నాం అన్నట్టు ఇంతలోపు మా ఇంటి దగ్గర ఎంకవా కూడా తన చీర తీసుకొస్తుంది అండి మా దగ్గరికి చూపించడానికి ఇంకా లచ్చమ్మ పిలిచింది అన్నట్టు ఇట్లా ఎంకవ చీర ఎట్లా ఉందో చూపుదాము అనేసి పిలిచింది అందుకోసం ఇంకా ఎంకవ వచ్చి మా అందరికీ మా అందరికంటే నాకు లచ్చమ్మకు ఇంకొకరు కూర్చున్నారు మాతో పాటు చీరే విప్పి చూస్తున్నామండి ఎలా ఉంది అనేసి అంటే సేమ్ లచ్చమ్మ లాంటి చీరేనా లేకుంటే వేరేదా అనేది చూస్తా ఉన్నామండి ఎందుకంటే ఇంకా ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క రకంగా ఉంటాయట చీరలు నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు అందుకే ఇంకా ఫస్ట్ కట్ట విప్పినప్పుడు ఇలా ఉన్నాయి ఇంకా అందరికి సేమ్ వచ్చాయి అనేసి అనుకుంటున్నాము ఇది చీర మాత్రం సేమ్ లచ్చమ్మ లాగానే ఉంది అండి కలరు కాకపోతే కింద బార్డర్ వచ్చేసి కొంచెం చేంజ్గా వచ్చింది చూసారా పింక్ కలరు ఇంకా బార్డరు లచ్చమ్మది కొద్దిగా గ్యాప్ ఇచ్చి వచ్చింది కదా ఇంకా అది మాత్రం వేరేగా వచ్చింది అండి ఇంకా ఇట్లా ఉన్నాయి కేసీఆర్ చీరలు వచ్చేసి ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క కలర్ ఇంకా ఇవే కాకుండా చాలా రకాల డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చాయి అండి మా వాడకట్టు వాళ్ళందరికీ ఇంకా అమ్మ కూడా చీర తీసుకొని వచ్చింది అమ్మకు మాత్రం చీరే అస్సలు నచ్చలేదు మా అమ్మకు వచ్చేసి కాఫీ కలర్ వచ్చింది అండి మా అమ్మకు ఆ చీరే అస్సలు సెట్ కాదు కదా అందుకోసం ఇంకా వద్దనేసి చెప్పింది అండి తర్వాత ఇంకా మా ఇంటి పక్కకు మా అక్కకు కూడా మా నాయనమ్మ చీరే ఇంకా మా అక్క చీరే రెండు చీరలు తీసుకొచ్చింది ఒకటేమో ఎల్లో కలర్ వచ్చింది ఒకటేమో పింక్ వచ్చింది ఇంకా రెండు పర్లేదు అనేసి అనుకుంటా ఉన్నారు ఒకటేమో చీరే అనేసి చెప్పారు ఇంకొకటి బాగుంది అన్నారు చూసారా అందరు తెచ్చుకుంటున్నారండి కేసీఆర్ చీరలు ఇంకా లచ్చమ్మకు ఎవరో చీర పట్టుకోమనేసి ఇచ్చారు అందుకే పట్టుకొని ఇక్కడ కూర్చుంది అండి ఇది వచ్చేసి ఈ అమ్మకి ఇచ్చిన చీరే నేను అందరినీ ఫోటో తీసాను మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా చూసారా చూసారా ఎట్లా పిడుగులు పడతా ఉన్నాయా మస్తు భయపడుతున్నారు అందరు మా వాడు బల్లె కాడుకోవడానికి వేడు పిడుగులు మస్తు పడుతున్నాయి వర్షం స్టార్ట్ కాదు అయినా పిడుగులు ఉరుములు మెరుపులు ఫుల్ భయం అవుతుందండి పిడుగు కూడా మొన్న గప్పట్ల మా ఊర్లో పడింది పిలేట్లలో లోపలికి అందుకే అందరు భయపడుతున్నారు అన్నట్టు నేను వచ్చేసి ఎందుకు రెడీ అయ్యానంటే వీడియో కోసం రెడీ అయ్యాను ఒక చిన్న వీడియో చేసుకునేది ఉంటే అందుకోసం రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నాను ఇట్లాకెళ్ళిపోతున్నా భయం వేస్తుంది నాకు బాయ్ మామూలు తీసుకొస్తా ఫస్ట్ బయటకు పోయి అలాగే వీలైతే రీల్స్ చేస్తారు అమ్మా ఎక్కడ ఉన్నాడే పిల్లలకైతే ఫోటో అలాకుండా చీర ఇంట్లోకైనా ఒక ఫోడో వేస్తాం పోలీ వేసి మొత్తం పెట్టి పెడతాం ఇల్లతో పాంబు మురుగులు ఉయ్య మెరుపులు బయ్ ఫుల్ వర్షం గాలి పెళ్ళిలో ఫుల్ వర్షం చిన్న ఓడిపోమ్మన్నాడు జరిగే వర్షం హై ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా వచ్చేసి వీడియో చేసుకున్నాను ఒకటి చిన్న వీడియో ఉండే అది చేసుకున్నాను ఇంకా ఇప్పటిదాకా ఫుల్ వర్షం పడింది అలాగే బాగా ఉరిమింది వర్షం స్టాప్ కాకముందే మాకు కరెంట్ ఇచ్చాడు అన్నట్టు ఇచ్చడం వల్ల ఏంటంటే వైర్లు మొత్తం చిక్ 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 అని మెరిసి కాలిపోయాయి దాదాపు స్కూల్ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాకా కాలిపోయేవారు ఇంకా కరెంట్ ఈరోజు వస్తుందో రాదో నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంటే వస్తే మంగళవారం వీడియో వచ్చినట్టు లేకుంటే లేదు కరెంట్ వస్తే ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ ఉండదు కదా నైట్ అంతా పెట్టుకుని ఇబ్బంది అవుతుంది అందుకోసం అండి ఇంకా బయటకు వెళ్ళి చూపిస్తాను రిపేర్ చేసే వాళ్ళు వచ్చినారు అనేసి చెప్తా ఉన్నారు మా పిల్లలు బయట ఉన్నాం ఇప్పటిదాకా అందరం కూడా ఇంకా పనికైన వాళ్ళు కూడా అందరు వస్తున్నారు టైం వచ్చి ఎంత అవుతుంది ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ తక్కువ సిక్స్ అవుతుంది వచ్చి రే చాలా రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు స్కూల్ దగ్గర మొత్తం కరెంట్ పోయింది మొత్తం కరెంట్ తీసేసారు వచ్చేది డౌట్ కరెంట్ కాలిందే ఎట్లా కాదు చెప్పి చిరు చిరు మన కాలింది నేను చూశారు నేను కలర్ మంట వచ్చింది దాని మీద కట్టే పడ్డదంటే మంట వచ్చింది ఇట్లా నువ్వు చూసింది మా కరెక్ట్ ఫోకస్ వచ్చింది మా ఇంటి ముంగట వైర్లు ఉన్నాయి కదా మా ఇంట్లోనే కావచ్చని ఫుల్ భయపడింది మా అమ్మ ఫస్ట్ టెన్షన్ పడింది ఇక్కడ ఉంది కదా వైర్లు కనిపిస్తున్నాయి కదా ఆ వైర్లు మెరుస్తా ఉంటే కరెక్ట్ ఫోకస్ మా టీవీ మీద పడింది అన్నట్టు అమ్మ ఫుల్ భయపడింది ఎందుకంటే కరెంట్ రాగానే పిల్లలు టీవీ ఆన్ చేశారు ఫ్రెండ్స్ అంటే అందుకే అట్లా అయిందేమో ఏమో ఫుల్ టెన్షన్ పడ్డాము అట్లా కాగానే ఇంకా టీవీ పని చేసాము షాక్ వస్తుంది అనేసి ఇంకా అందరూ బయట ఉన్నారు అండి అక్కడ హోటల్ దగ్గర కాలిపోయింది అన్నట్టు వైరు అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు అందరూ ఇంకా కరెంటు సెట్ చేసే వాళ్ళు వచ్చేస్తే మాకు ఈరోజు నైట్ నిద్ర ఉంటుంది లేకుంటే నిద్ర ఉండదు ఊర్లో ఇట్లుంటుంది అన్నట్టు సిచ్యువేషన్ మాకు సిటీలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి కాబట్టి మేము అక్కడ ఇన్వర్టర్ పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన కాని కరెంట్ పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ బాగా అలవాటు అయిపోయింది కదా ఇంకా అందుకే ఈరోజు మంచిగా నేను మల్లెపూల పెట్టుకున్నా లచ్చిమ్మ వాళ్ళు చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అక్క మల్లెపూలు అల్లడం చూపించండి చూపిస్తా అన్నారు కదా చూపిస్తా అన్నారు కదా అనేసి అన్నారు అందుకే ఇంక ఈరోజు ఈరోజు కాదు ముందు రోజు బ్లాగ్లోనే ఆల్రెడీ వస్తుంది మల్లెపూలు ఇవి సన్నజి పూలు చాలా స్మెల్ ఉంటాయి లచ్చమ్మ వాళ్ళవి ఒక చిన్న వీడియో తీసాను అన్నట్టు ఇంకా ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు పెట్టుకుంటా అంటే ఆప్స్ ఉన్నవి ఇంక అందరు బయటనే ఉన్నారండి కరెంట్ వస్తుంది అనేసి ఆశతో అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్తాను కరెంట్ వస్తుందా రాలేదా అనేది మీరు చూస్తూనే ఉంటారు కదా నా బ్లాగు చూడండి ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ వచ్చింది అసలు కరెంటు రాదు అనేసి నేను అనుకున్నాను కాకపోతే కరెంట్ వచ్చింది అండి ఇంకా హ్యాపీ వీడియో పెట్టాలి అనేసి చాలా టెన్షన్గా ఉండేది అలాగే ఇంకా పిల్లలు కూడా నిద్రపోతారో లేరు అనేసి కొంచెం టెన్షన్ వచ్చింది ఫుల్ కరెంట్ రాలే ఆఫ్ కరెంటే అండి ఛార్జింగ్ పెట్టాను ఫోన్ ఛార్జింగ్ లేదు అమ్మ వాళ్ళు వచ్చేసి బయట డిస్కషన్ చేస్తా ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన చీరలు గురించి కొందరికి మంచిగా వచ్చాయి కొందరికి మంచిగా రావలేదు ఇంకా నైట్ వచ్చేసి నేను టీ పెట్టడానికి పాల ప్యాకెట్ తీసుకొచ్చానండి ఫ్రిడ్జ్లో నుంచి పాల డబ్బా ఇది వదినీకు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వన్ లీటర్ ప్యాకేజీ డబ్బాలు అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇంకా అప్పుడప్పుడు అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తా ఉన్నారు కానీ కొన్ని రోజులైతే ఇవ్వమనేసి చెప్పారు ఈ పాలు మాత్రం చిక్కగా ఉన్నాయి అండి టీ పెట్టుకొని తాగితే అలాగే పెరుగు కూడా మంచిగానే అవుతుంది కానీ ఎక్కువగా ఇవ్వట్లేదు ఇంకా కొన్ని కొన్ని ఇస్తున్నారు వీటి గురించి నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు పాలు ఏం రాలేదన్నట్టు మాకు అందుకే తెలియదు ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇంకా ఎగ్ తర్వాత పప్పులు అట్లాంటివి ఇచ్చేవారండి ఇంకా ఇప్పుడైతే చాలా ఐటమ్స్ ఇస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని ప్లేసులలో మా ఊరిలాగా అక్కడికే వచ్చి తినాలి తాగాలి అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు కానీ వీలైతుందా వద్దనే వచ్చేసి ఇక్కడ ఉండదు కదా ఇంకా అందుకే కొన్ని కొన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఏమో హైదరాబాద్లో తర్వాత ఇంకా అమ్మ వచ్చేసి లవిత్కి అన్నం తినబెడతా ఉంది లవిత్కి ఇక్కడికి వస్తే ఇంకా అస్సలు అన్నం తినడు చేత్తోని ఎప్పుడో ఒకసారి తింటాడు ఇంకా అమ్మని తినిపించి పడుకోబెడుతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంకా వర్షిత్కి కలిపేసి ఇచ్చింది బెండకాయ చారు వాడు వచ్చేసి బెండకాయలు తినడు ఇంకా లవిత్ అయితే బెండకాయలు చాలా ఇష్టంగా తింటాడు అండి వీనికి ఏంటో తెలియదు కానీ అస్సలు నచ్చదు అలాగే మంచంలోనే కూర్చొని తింటున్నారు తినబెడుతున్నారు అనేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ టీవీ ఉంది కదా టీవీ ముందట కింద కూర్చోమంటే అసలు కూర్చోవడం లేదు వాళ్ళకి ఇది ఒక డైనింగ్ టేబుల్లాగా అయిపోయింది అస్సలు ఈనడం లేదు అండి చాలాసార్లు చెప్పాము ఇంకా పెద్దగైన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది కదా అనేసి ఇంకా అలాగే ఉన్నామండి కానీ మాకు చిన్నప్పటి నుంచి దాదాపుగా మాకు కూడా ఇక్కడ మంచంలో కూర్చొని తినడం అలవాటు అండి టీవీ ముందట కూర్చొని తింటే అది వేరే రకంగా అనిపిస్తుంది ఇంకా అమ్మ వచ్చేసి అన్నం తినిపిస్తూ ఉంది నేను వచ్చేసి ఇంకా టీ పెట్టుకొని తీసుకొని వచ్చానండి అమ్మ కోసం అలాగే నాకు ఇంకా ముందు రోజు అల్లిన పువ్వులు వచ్చేసి ఈరోజు పెట్టుకున్నాను కొంచెం సింపుల్గా అలా స్టెప్ బై స్టెప్ జుట్టేసుకొని రెడీ అయ్యి పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చి నుంచి నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది హెయిర్ ఊడిపోతూ ఉంది అండి హెయిర్ ఎందుకో తెలియడం లేదు లో ఫీవర్ కొడతా ఉంది దాదాపు మొన్న వ్యాక్సిన్ వేయించుకున్న కంచి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కూడా జుట్టంతా ఊడిపోయింది అండి మళ్ళీ మొన్నటి నుంచి కూడా చాలా అంటే దాదాపు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజులు అవుతుంది కానీ నాకు నెల రోజులకు ఊడిపోయే అంత జుట్టు ఊడిపోయింది అండి అందుకే నా జుట్టు సన్నం కనిపిస్తుంది నాకే అనిపించింది జుట్టు జడ ఆల్లుకున్న తర్వాత ఇంకా అమ్మ వచ్చేసి లవిత్కి తినిపించడం అయిపోయింది ఇంకా అమ్మ కూడా టీ తాగుతుంది అండి నేను కూడా ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉన్నాను నాకు టీలో ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ ఇంకా లవిత వచ్చేసి పడుకున్నాడు వర్షత్ వచ్చేసి టీవీ చూస్తూ ఉన్నాడు తర్వాత అమ్మ నేను కలిసి ఇద్దరం కూర్చొని ఇక్కడ అన్నం తింటా ఉన్నామండి అమ్మమ్మ వచ్చేసి ఆల్రెడీ తినేసి పడుకుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మాకు ఇట్లా అందరం ఉంటే కింద కూర్చొని తినడం అలవాటు కాకపోతే ఇంకా అప్పుడప్పుడు మంచాలపైన కూర్చొని తింటామండి అలవాటుతో కానీ కొంతమంది చెప్తా ఉన్నారు కమెంట్స్లో మంచాలపైన కూర్చొని తినందు అక్క అనేసి చెప్తా ఉన్నారండి ఇంకా ఇక్కడ బెండకాయ చారు ఊరి బెండలు దొరుకుతాయి ఇంకా వాటితో చేసింది బెండకాయ చారు సూపర్గా ఉంటుందండి ఇంకా పడుకునే ముందు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను ఇది నా రెగ్యులర్ అలవాటు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎలా అనిపించింది నాతో కమెంట్స్లో షేర్ చేయండి చాలా సింపుల్గా షూట్ చేశాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నిద్ర వస్తుంది నాకు